हाई फ्रेंड्स वेलकम टू टेक ट्रावल तेलुगु फ्रेंड्स इक्कड़ मीरू चूडोच्चु इदी 2023 लो तयार चेसिन टीवीएस राइडर 125 सिंगल सीट वेरिएंट अन्नमाट। इक्कड़ मीरू चूडोच्चु सिंगल सीट अयिते उंदी। सो आलरेडी नेनु टीवीएस राइडर 125 मीद चाला वीडियोस अयिते चेशानु, कापोते सिंगल सीट वेरिएंट मीकु चूपिद्दाम अनि चेप्पेसी ई वीडियो अयिते चेस्तुन्नानु। सो आडियो अयिते फोन लो रिकार्ड चेस्तुन्नानु, इदिगो ई वीडियोकी अयिते अडजस्ट अव्वंडी। सो नेनैते माइक तीसरालेदन्नमाट। सो अनएक्सपेक्टेड गा ई वीडियो अयिते रिकार्ड चेस्तुन्नानु मीकु चूपिद्दाम अनि चेप्पेसी। सो इंట్లో ఇంజిన్ విషయానికి వస్తే ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ 3 వాల్స్ ఇంజిన్ తో లభిస్తామన్నమాట। స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ ఇది। సో మీకు ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది। 11.3 PS పవర్ అయితే ఉంది, 11.2 న్యూటన్ మీటర్ టార్క్ తో లభిస్తా ఉంది। సో నేను ఇప్పటిదాకా షోరూమ్ దగ్గర నుంచి ఇక్కడికి షూట్ లొకేషన్ దగ్గరికి రైడ్ చేసుకుంటూనే వచ్చాను అన్నమాట। నేనైతే కొద్దిగా స్పీడ్ గానే రైడ్ చేశాను, బానే వెళ్తుంది, పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది। 125 cc సెగ్మెంట్ లో 1,24,000 రూపాయస్ లోపు మీకు ఈ వెహికల్ అయితే లభిస్తా ఉంది। ఆ ప్రైస్ కి మంచి ఇంజన్ మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉండిదన్నమాట। మైలేజ్ విషయానికి వస్తే దగ్గరగా మీరు ఒక 45 నుంచి 50 కిలోమీటర్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొద్దిగా ర్యాష్గా డ్రైవ్ చేస్తే। ఎకానమీలో ఉంది, ఇక్కడ మీకు పవర్ అండ్ ఎకానమీ అని చెప్పి ఒక స్విచ్ అయితే ఉండిద్ది। ఒకవేళ ఎకోలో మీరు వెళ్తే నియర్లీ 60 దాకా మీకు మైలేజ్ అయితే రావచ్చు అనమాట। ఏదైనా మైలేజ్ అనేది మీరు రైడ్ చేసే విధానాన్ని బట్టి ఉండిద్ది, కాబట్టి నేను మీకు ఎగ్జాక్ట్గా మైలేజ్ అయితే చెప్పను। ఓవరాల్గా ఒక 50 కిలోమీటర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెహికల్ నుంచి। నెక్స్ట్ ఈ వెహికల్ మనం ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకోవాలి। ఇక్కడ మీరు చూడొచ్చు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు। నేను రైడ్ చేసినప్పుడు మాత్రం ట్రాన్స్మిషన్ అయితే స్మూత్గానే ఉంది। నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు చైన్ అయితే మనకి ఓపెన్ చైన్ అయితే ఇచ్చారు కదా। ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి మీరు ఖచ్చితంగా చైన్ అనేది స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే చైన్ అనేది త్వరగా పాడైపోయింది। ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ బ్రేక్స్ గురించి మాట్లాడుకోవాలి। ఫ్రెండ్స్ అయినా మాత్రం మనకి డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు। ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది। ఇది 240 mm డిస్క్ బ్రేక్ అనమాట, పెట్రోల్ డిస్క్ అని చెప్పుకోవచ్చు। ఇక్కడ మీరు చూడొచ్చు, సో కొద్దిగా కటింగ్ అయితే ఉంది కదా, ఇది పెట్రోల్ డిస్క్ కాబట్టి మీకు బ్రేక్స్ అయితే బాగానే పడతాయి। ఫ్రెండ్స్ అయినా మనకి ఏబిఎస్ ఇస్తే బాగుండేది, కాకపోతే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం ఏబిఎస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, దీంట్లో ఏబిఎస్ అయితే లేదు। సో సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ అనేది ఉండిద్ది అనమాట టీవీఎస్లో। సో మీరు ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి బ్రేక్స్ అయితే బాగా పడతాయి। నెక్స్ట్ ఇన్నిట్లో మనం బ్యాక్ బ్రేక్ గురించి మాట్లాడుకుందాము। బ్యాక్స్ అయినా మనకి 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు। ఇక్కడ మీరు చూడొచ్చు మనకి డ్రమ్ బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది। సో బ్రేక్స్ అయితే బాగానే పడతాయి, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి ఈ ప్రైస్లో మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను। బ్రేక్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా పనిచేసినాయి అనమాట నేను రైడ్ చేసినప్పుడు। నెక్స్ట్ మనం టైర్స్ గురించి మాట్లాడుకోవాలి। దీంట్లో మనకి 70 నుంచి ఎల్ఐ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారనమాట। అంత మంచి గ్రిప్పీ టైర్స్ అయితే ఏమీ కాదు, మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళాలంటే అంత ఎక్కువ గ్రిప్ అయితే ఉండదన్నమాట, కాకపోతే సిటీలో తిరగడానికి బాగానే ఉంటాయి ఈ టైర్స్ అయితే। ఫ్రంట్స్ అయినా 80/100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు, ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది। బ్యాక్స్ అయినా 100/90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు, బ్యాక్స్ అయిన టైర్ అయితే మీరు చూడొచ్చు చూస్తానికి ఇలా ఉండిద్ది। సో టైర్స్ అయితే సిటీలో తిరగడానికి బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి। నెక్స్ట్ మనం ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సీట్ హైట్ అనేది 780 mm అనేది ఇచ్చారు। మినిమం 5.4, 5.5 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట। ఒకసారి అంతకన్నా హైట్ తక్కువ ఉంటే షోరూమ్కి వెళ్ళండి, టెస్ట్ రైడ్ చేయండి, మీకు కాళ్ళు కింద అందుతున్నాయో లేదో చెక్ చేసుకోండి, దాని తర్వాత వెహికల్ అయితే పర్చేస్ చేయండి। గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మీకు కొద్దిగా ఈ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు। ఇక్కడ చూడొచ్చు మీకు 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది। సో మీరు ఆఫ్ రోడ్ చేసినా సరే అంత తొందరగా కింద తగలదు, కాబట్టి ఈ వెహికల్కి ఇది ప్లస్ పాయింటే। ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 10 లీటర్స్ అయితే పట్టింది దీంట్లో। సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అయినప్పటికీ మీకు లోపల ఇంకొక ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది అనమాట। 10 లీటర్స్ అయితే పట్టిద్ది। సో మైలేజ్ అనేది ఓవరాల్గా ఒక 50 కిలోమీటర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన 10, 50, 500 కిలోమీటర్లు అయితే మీరు ఈజీగా తిరగచ్చు ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే। ఇంకా ఈ వెహికల్ యొక్క టోటల్ వెయిట్ వచ్చేప్పటికి 123 kgs అయితే ఉంది, లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు। సో నేను ఇక్కడ ఒకసారి మీకు ఎక్కి చూపిస్తాను చూడండి। సో నాకైతే మాత్రం చాలా లైట్ వెయిట్ అయితే అనిపించింది, నేను 5'8" హైట్ ఉంటాను కాబట్టి నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందిని అనమాట। ఇక్కడ మీరు చూడొచ్చు, సో హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే షోరూమ్కి అయితే వెళ్ళండి, కాకపోతే వెయిట్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది। ఫ్రెండ్స్ మనం లైట్స్ గురించి మాట్లాడుకోవాలి। సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు। 125 cc సెగ్మెంట్లో కొద్దిగా యూత్ని అట్రాక్ట్ చేసే లైట్స్ అయితే ఈ వెహికల్లో ఉంటాయి అనమాట। హెడ్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది, బంబుల్ బీ హెడ్ లైట్ లాగా అయితే ఉండిద్ది అనమాట। సో ఎల్ఈడి హెడ్ లైట్, డిఆర్ఎల్స్ కూడా మీకు కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉన్నాయి। నైట్ టైం విజిబిలిటీ అయితే బాగానే ఉండిద్దని చెప్పుకోవచ్చు। హెడ్ లైట్ అయితే లుక్ అయితే మాత్రం నాకు పర్సనల్గా బాగా నచ్చింది। ఇంకా బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా మీకు ఎల్ఈడితోనే లభిస్తూ ఉందన్నమాట। ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది। సిగ్నల్ లైట్స్ విషయానికి వస్తే బల్బ్ ఇచ్చారు, ఇవి కూడా ఎల్ఈడితో ఇస్తే చాలా బాగుండేది। సో 1,25,000 రూపీస్ నియర్లీ మనం బడ్జెట్ పెడుతున్నప్పుడు మొత్తం ఎల్ఈడి లైట్స్ ఇస్తే పర్ఫెక్ట్గా ఉండేది, కాకపోతే ప్రైస్ కటింగ్ కోసం వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు। నెక్స్ట్ ఈ వెహికల్ ఒక ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కన్సోల్ అని చెప్పుకోవచ్చు। ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు। మ్యాక్సిమం డే టు డే లైఫ్లో మనకి ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఇంట్లో ఉన్నాయన్నమాట। ఇక్కడ గేర్ ఇండికేటర్ అయితే ఇచ్చారు, స్పీడోమీటర్ ఇక్కడ మీరు చూడొచ్చు, టైం అయితే ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ అయితే ఇచ్చారు, పవర్ అండ్ ఎకో మోడ్కి సంబంధించిన ఇండికేటర్స్ అయితే ఉన్నాయి, ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి, అలాగే మనకి కింద ఓడోమీటర్ అయితే ఇచ్చారు, ఇక్కడ సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఇచ్చారు। ఇట్లా మనకి చాలా యూనిక్ ఫీచర్స్ అయితే టీవీఎస్ రైడర్ 125 అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు। ఇక్కడ మీరు చూసినట్లయితే మన ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారన్నమాట. ఇది టైప్ A ఛార్జింగ్ సాకెట్. సో మనము ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ E20 అని చెప్పేసి ఒక స్టిక్కర్ అయితే ఉంది కదా, సో ఇది E20 పెట్రోల్ కి సపోర్ట్ చేసిదన్నమాట. సో దానికి సంబంధించిన స్టిక్కర్ అయితే మీకు ఇక్కడ ఇలా ఉండిద్ది. సో ఈ స్టిక్కర్ ఉంటేనే మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి, స్టిక్కర్ లేకపోతే మాత్రం ఈ వెహికల్ మీరు స్కిప్ చేసేసేయండి. ఫ్రెండ్స్, సింగిల్ సీట్ అయితే ఈ వెహికల్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా లాంచ్ చేశారనమాట. ఇంతకుముందు మీరు చూసుకున్నట్లయితే స్ప్లిట్ సీట్ తో TVS Rider 125 లభించేది కదా, ఇప్పుడు మనకి సింగిల్ సీట్ అయితే ఇచ్చారు. ఇంకా ఫ్యామిలీకి పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనమాట. సో ఇక్కడ రైడర్ కూర్చున్నా కానీ బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ కూర్చోడానికి కొద్దిగా వైడ్ అయితే ఇచ్చారు. సీటు పరంగా చూసుకున్నట్లయితే మీకు ఒక మేజర్ చేంజ్ అయితే జరిగిందనమాట. ఒకవేళ స్ప్లిట్ సీట్ ఉన్న వెహికల్ మీరు ఆల్రెడీ వాడుతుంటే మాత్రం సింగిల్ సీట్ కావాలంటే సింగిల్ సీట్ కూడా పెట్టించుకోవచ్చు అనమాట. నేను TVS షోరూమ్ లో ఆల్రెడీ అడిగాను, స్ప్లిట్ సీట్ వేరియంట్ ఆల్రెడీ కొనుక్కొని యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళైతే సింగిల్ సీట్ వేయించుకోవాలంటే ఏంటి అని చెప్పేసి అడిగాను. వాళ్ళైతే చెప్పారనమాట నాకు, ఒక చిన్న యాక్సరీ అనేది మనం కొనుక్కొని దానికి ఫిట్ చేసుకుంటే అప్పుడు సింగిల్ సీట్ అయితే వేయించుకోవచ్చు అని చెప్పారు. ఇది కూడా మనం ఆర్డర్ పెట్టుకుంటే తెప్పిస్తారంట. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న TVS షోరూమ్కి అయితే వెళ్ళి అడగండి ఒకవేళ సింగిల్ సీట్ మీరు కావాలి అని అనుకుంటే. సో ఇది ఫ్రెండ్స్ 2023లో తయారు చేసిన TVS Rider 125 సింగిల్ సీట్ వేరియంట్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్. అయితే వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో మీకు లభిస్తూ ఉందన్నమాట. మీకు ఎల్లో అండ్ బ్లూ కలర్లో కూడా రావచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం ఈ రెండు కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, శారీ గార్డ్ అయితే ఉంది, అలాగే సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు, మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది, ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే బాగానే ఉంది. ఇంకా సేమ్ స్విచెస్ అనమాట. రైట్ సైడ్ మనకి అకౌంట్ పవర్ స్విచ్ అయితే ఇచ్చారు, కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. ఇక్కడ ఎల్లో కలర్లో డెడికేటెడ్గా పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. అలాగే మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్, సిగ్నల్ లైట్ స్విచ్, హార్న్ ఇవన్నీ కామన్గానే ఉన్నాయి, ఏమాత్రం మారలేదు. సో అల్యూమినియం మనకి బ్రేక్ లివర్స్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ సైడ్ బ్రేక్ కానీ ఇక్కడ క్లచ్ కానీ మనకి ఫినిషింగ్ అయితే బాగుంది. ఫిట్ అండ్ ఫినిషింగ్ ఓవరాల్గా ఈ వెహికల్ది బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా TVS Rider 125కి సంబంధించిన వీడియో. అయితే స్పెసిఫికేషన్స్ గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఈ వెహికల్ని రైడ్ చేయట్లేదు, రైడ్ చేశాను ఆల్రెడీ, రైడ్ చేసిన వీడియో అయితే ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు. సో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి రైడర్ 125 మీద. ఇంజిన్ అయితే సేమ్ స్పెసిఫికేషన్స్, జస్ట్ సీట్ అయితే మార్చారనమాట. సో మీకు జస్ట్ అప్డేట్ చేద్దాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నారు. సింగిల్ సీట్ వేరియంట్తో కూడా TVS Rider 125 ప్రస్తుతానికి మనకి దొరుకుతుందని చెప్పేసి మీకు చెప్దాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 100+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ అయితే 50 కిలోమీటర్లు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు తీసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.